కంటికి కనిపించని అతి చిన్న సూక్ష్మజీవి ప్రపంచానికి ఛాలెంజ్ విసురుతుంది. కనిపించని శత్రువుని ఎలా ఎదుర్కోవాలో తెలియని సగటు మనిషి దాని నుండి తప్పించుకోవడానికి తెలియని గమ్యం వైపు పరుగులు పెడుతున్నాడు. ప్రపంచంలో సుమారు 185 దేశాలు ఈ కరోనా మహమ్మారి బారిన పడి విలవిలలాడిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 440,000 మంది ఈ కరోనా వైరస్ బారిన పడగా సుమారు 19,744 మంది మృతి చెందారు. ఇక మన భారతదేశానికి వస్తే ప్రస్తుతానికి 613 పాజిటివ్ కేసులుగా నిర్ధారించగా, వాటిలో తెలంగాణలో 41, ఆంధ్రప్రదేశ్లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మన దేశంలో ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారు ఇప్పటికి 11 మందే అయినా, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంక్లిష్ట పరిస్థితిని చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు ధైర్యంగా ఎదుర్కొని పరిస్థితులను కొంతమేర అదుపులోకి తీసుకుని రాగా, ఇటలీ, అమెరికా వంటి అగ్రదేశాలు ఈ వైరస్ దాడిని నియంత్రించలేక తలలు పట్టుకుంటున్నాయి. ఈ వైరస్కు విరుగుడు తెలియక ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ తమకు తామే లాక్డౌన్ చేసుకుంటున్నాయి. సామాజిక దూరం అంటే సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేస్తున్నాయి. ఈ లాక్డౌన్తో ప్రతి మనిషి తన ఇంట్లోనే లాక్ చేయబడతాడు. తాత్కాలికంగా ప్రపంచంతో సంబంధాలు వదిలేస్తాడు. తద్వారా కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు దూరంగా సురక్షితంగా ఉండగలుగుతాడు. ఒకవేళ లాక్డౌన్ అయిన వ్యక్తిలో ఈ వైరస్ ఉన్నా, అతను తనకు తాను స్వచ్ఛందంగా లాక్డౌన్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మూలంగా ఇతరులకు ఈ వ్యాధి వ్యాపించదు. వ్యాధి లక్షణాలు కనిపించగానే సంబంధిత అధికారులను సంప్రదిస్తే వ్యాధి నిర్ధారణ చేసి చికిత్సను ప్రారంభిస్తారు. ఈ లాక్డౌన్ పద్ధతి ద్వారా వైరస్ సంక్రమించే చైన్ను నియంత్రించి మరొకరికి ఈ వ్యాధి సంక్రమించకుండా నివారించవచ్చు. ఈ పద్ధతి పాటించడం ద్వారా 3 ఉపయోగాలున్నాయి. మొదటిది స్వీయ నియంత్రణ, అంటే తనను తాను నియంత్రించుకోవడం. రెండవది సోషల్ డిస్టెన్స్, ఒకరికి ఒకరు దూరంగా ఉండడం ద్వారా ఈ వ్యాధి సంక్రమించకుండా చూడవచ్చు. ఇక మూడవది, ఒకవేళ వైరస్ ఉన్నా వెంటనే గుర్తించి మరొకరికి హాని జరగకుండా సురక్షితమైన చికిత్సను పొందడం. ఇక ఈ లాక్డౌన్ విధానం నేడు క్రొత్తగా కనుగొనబడింది ఎంతమాత్రం కాదు. ఈ లాక్డౌన్ విధానాన్ని పలు సందర్భాల్లో ఆచరించినట్లుగా మనం బైబిల్లో చూడవచ్చు. నాడు ఐగుప్తు చెర నుండి ఇస్రాయేలీలను కాపాడే సందర్భంలో ఐగుప్తు దేశంలోని తొలి సంతతిని హతము చేసేటప్పుడు, ఏ తెగులు మీ మీదికి రాకుండా మీలో ఎవరు రాత్రి తెల్లవారేదాకా బయటకు రాకూడదని ఇస్రాయేలీలకు లాక్డౌన్ను ప్రకటిస్తాడు. అదేవిధంగా దేవుని దృష్టికి నీతిమంతుడైన నోవహును, అతని కుటుంబాన్ని ప్రచండమైన జలప్రలయాన్ని ఈ భూమి మీదకి పంపించే ముందుగా యెహోవా దేవుడు ఆ నావ తలుపులను లాక్డౌన్ చేస్తాడు. అదేవిధంగా లోతు ఇంటిలో విందు చేసి విశ్రమించిన ఇద్దరు దేవదూతలకు హాని తలపెట్టేందుకు వెతుకుతూ వచ్చిన సదోమ పట్టణ ప్రజల బారి నుండి లోతును రక్షించడానికి నాడు ఆ ఇద్దరు దేవతలు లోతును ఇంటిలోనికి లాగి తలుపులు మూసివేస్తారు. ఇక చివరిగా ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఆత్మీయంగా ఎంతో బలాన్ని అందించే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చూస్తే, నీవు వెళ్ళి అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెంసేపు దాగియుండుము అనే వాక్యం ప్రస్తుత ప్రపంచవ్యాప్త లాక్డౌన్ పరిస్థితులలో దేవుడు మనకు తోడయ్యున్నాడు అనే నమ్మికకు మరింత బలం చేకూరుస్తూ మనసుకు ఎంతో నెమ్మదిని అందిస్తున్నది. ప్రస్తుతం మన చుట్టూనే సంచరిస్తూ అదను దొరికితే కబళించి కాటేయాలని చూస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మనకున్న అతి తక్కువ మార్గాలలో మొదటిది లాక్డౌన్, రెండవది సోషల్ డిస్టెన్స్, ఇక మూడవది స్వీయ నియంత్రణ. ఈ మూడింటిని ఆచరించడం మాత్రమే మనకున్న ఏకైక మార్గం. కాదు కూడదు అనుకున్న వారు మృత్యువును వెతుక్కుంటూ ఎదురెళ్ళిన వారవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరం స్వీయ నియంత్రణతో సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేస్తూ ఎవరికి వారిమే లాక్డౌన్ అవుదాం. ప్రతి ఒక్కరం మన ప్రభుత్వం, అధికారులు, వైద్యులు, పోలీసు, పారిశుద్ధ విభాగాల వారి సూచనలు, ఆంక్షలను పాటిస్తూ మంచి పౌరునిగా దేశ సమగ్రతను కాపాడుదాం. దేవుని ఎరిగిన వారిగా ప్రపంచానికి శాంతి సమాధానాలు దయచేయమని మన తండ్రిని ప్రార్థించుదాం. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. దానియేలు నెబుకద్నెజరుకు వివరించి చెప్పిన ప్రకారం రాబో ఉత్తరాలలో రాజ్యాలు పతనమవుతాయని, అదే సమయంలో దేవునిచే స్థాపింపబడిన రాజ్యము ఎన్నటికీ నాశనము కాక యుగ యుగముల వరకు నిలిచి ఉంటుందని ప్రవచనాత్మకంగా చెప్పిన విషయాన్ని మనం ఈ సందర్భంలో
తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తున్నది కూడా ఇదే కదా.